ఫస్ట్ ఈ సినిమా జరగడానికి కారణం నిఖిల్. ఎందుకంటే నేను ఎప్పుడైతే తనకి స్టోరీ చెప్పానో ఇంక వేరే డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఈ సినిమా చేసేద్దాం అన్నాడు. అప్పుడు రాజరవీంద్ర గారు అభిషేక్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. అభిషేక్ కూడా స్టోరీ విన్న వెంటనే లైక్ ఐఎమ్ రియల్లీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక్క చేంజ్ చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఇప్పుడు వరకు ఆ సినిమా గురించి కానీ దాని టాపిక్ కానీ అస్సలు ఎప్పుడూ తీసుకురాడు. నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేద్దాం అని అడుగుతారు అంతే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ గారు. అండ్ ఇంకా టెక్నీషియన్స్ విషయంకి వస్తే దివాకర్ మణి నా సినిమాని ఇంకో రేంజ్లో చూపించాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు రిచర్డ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ సినిమాకి మెయిన్ నాలుగు కారణాలు మణి కమీర్ ప్రశాంత్ సన్నీ వీళ్ళు నలుగురు అండి. తన మ్యూజిక్, తన బ్యాక్గ్రౌండ్ స్కోరు, తనేమో సినిమాటోగ్రఫీ, సినిమాలో మీరు చూసేది వినేది మొత్తం వీళ్ళ కారణమే నేను అనుకున్నాను అంతే. సో మ్యాక్సిమం క్రెడిట్ అంతా వీళ్ళ ముగ్గురికే. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే నిఖిల్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే లైక్ ఈజ్ మై బ్రదర్. నేను తను ఏ టైంలో ఉన్నా, నేను ఏ టైంలో ఉన్నా లైక్ వి బోత్ హ్యావ్ ఈచ్ అదర్. సో ఎప్పుడు ఎప్పుడో తను ఖాళీగా ఉన్నా నేను ఖాళీగా ఉన్నా ఇద్దరం సినిమా చేసుకుంటాం. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అండ్ ఈ సినిమా వరకు నేను ఎక్స్పెక్ట్ నేను డైరెక్టర్ అయినప్పుడు కథ రాసుకున్నప్పుడు విజువలైజ్ చేసుకుంటాను నా స్టోరీ ఎలా ఉంటుంది, హీరో ఎలా ఉండాలి ఇది అని. ఈ సినిమా వరకు స్వామిరారాగా అయితే నేను ఎలా అనుకున్నానో అలా చేశాడు. ఈ సినిమా వరకు నేను నా ఇమాజినేషన్ కన్నా ఇంకా చాలా బాగా చేశాడు, ఈవెన్ ఫ్రమ్ గెటప్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్లో ఇంటెన్సిటీ దగ్గర నుంచి. లైక్ సన్నీ కూడా చూసి అదే చెప్పాడు. అండ్ ఈవెన్ ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు, తనకు కూడా లైక్ హీ వాజ్ బ్లోన్ అవే బై హిస్ పర్ఫార్మెన్స్. సో ఐఎమ్ ఐ రియలీ థ్యాంక్ యూ. ఎప్పుడు చెప్పలేదు, ఇంక చెప్పను కూడా. లైక్ ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రీతు అండ్ ఈషా. రీతు హీరోయిన్ అండి. సో లైక్ ఆ అమ్మాయి గురించి పెళ్లి చూపులు చేసిన తర్వాత ఇంక నేనేం చెప్పినా తక్కువే అవుతుంది. ఇంకా సో ఈషాకి ఈ సినిమాలో నాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావాలి. అండ్ నాకు ఆ ఫేస్ తెలిసి తెలియనట్టు ఉండాలి. సో అది ఎలా ఉంది ఆ ప్రాసెస్లో ఎదుగుతున్నప్పుడు నేను స్వచ్ఛ భారత్ యాడ్ ఒకటి చూశాను, అందులో ఈషా గారు కనిపించారు నాకు. ఈషా కనిపించిన వెంటనే ఈవెన్ మళ్ళీ వస్తే బాగుంటుంది అని బాంబే వెళ్ళి కలవడం కలిసి స్టోరీ చెప్పాను. స్టోరీ విన్న వెంటనే షీ టోల్డ్ లైక్ షీల్ డూ. అండ్ రీత్ ఈషా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కేశవ, ఐ మీన్ ఇట్. ఓకే. అండ్ చైతు పాటలన్నీ తనే రాశాడు, చాలా ఫ్రీగా రాయొచ్చు అన్నాడు. అండ్ మనీ విషయంలో కూడా ఫ్రీగా రాస్తాడు. సో లైక్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్స్ చైతు.